పౌష్టిక ఆహారంతోనే చిన్న పిల్లలకు ఆరోగ్యం ఉంటుందని అంగన్వాడీ టీచర్ రామలక్ష్మి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పెదవడుగురు మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఆకుకూరలు, తాజా కూరగాయలు తినాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సంజమ్మ, ఆశా కార్యకర్త వరలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను, నా పేరు రామలక్ష్మి. నన్నంతా చూసింటారు మీరు. ఈమె వచ్చేసి వరలక్ష్మి, ఏం వరలక్ష్మి, ఈమె ఆశా వర్కరు. ఈమె హాస్పిటల్లో పనిచేస్తుంది. తర్వాత ఇప్పుడు 100 రోజుల ప్రణాళిక అని పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు. ప్రణాళిక 1000 రోజుల ప్రణాళికలో మీరు ఏం చెప్పారు గర్భవతికి, బాలింతకు, పిల్లలకు, తర్వాత గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పారు అనే ఉద్దేశంతో పెట్టారు. మేము రోజు మీ ప్రోగ్రాం జరుపుతున్నాము. ఆ సందర్భంగా ఈరోజు ఎగ్జిబిషన్ లాగా పెట్టి మాకు మా సెంటర్లో వచ్చేటువంటి సౌకర్యాలన్నీ మీకు చూపిస్తున్నాము. మీరు దయచేసి పిల్లలకు అన్నీ తినిపించండి. తర్వాత పిల్లలకు ఇప్పుడు కరోనా వైరస్ అనేది కొత్తగా వచ్చింది మనకు. మేము మనమేం భయపడనక్కర్లేదు. మనం జాగ్రత్తగా ఉంటే చాలు. ఫస్ట్ పిల్లలకి ఏమి చేతులు శుభ్రం కడిగించాలి. చేతులు బాగా శుభ్రం కడిగించి బయట నుంచి ఏ వస్తువు తెచ్చుకున్నా, దాక్షపళ్ళు తెచ్చుకున్నా, అరటిపండు తెచ్చుకున్నా, సపోటా తెచ్చుకున్నా, ఏమైనా కూడా కడిగి పిల్లలకి ఇవ్వండి. మేము కరెక్ట్ అని ఏది ఇవ్వద్దండి. ఈవెను అరటిపండు కూడా కడిగియండి. తర్వాత వచ్చేసి బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలకు కర్చీపు, మన కర్చీపులే కావాలా, కొత్తవే కావాలా, షాపుకి పోయి తెచ్చుకోవాలి అనుకోకండి. మన ఇంట్లో శుభ్రమైన వస్తువు బాగా పిండేసేసి కావాలంటే కొంచెం జట్టాలు ఏమన్నా ఉంటే బస్సు ఒక్కటి పిండేసి ఆ పిల్లలే కట్ చేసి పెట్టి పంపించండి పిల్లలకు.